హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సివిల్ ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్స్ ఇన్ తెలుగు. సో ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఏంటంటే 2D ట్రస్సెస్. సో 2D ట్రస్ ఆర్ జనరల్గా మీరు ట్రస్ అని పిలవచ్చు. సో ట్రస్ అనేది ఏంటంటే మీకు కేవలం ఇందులో మనం ఫోర్సెస్ మాత్రమే గమనిస్తాం. ఫోర్సెస్ అంటే బై నేచర్ కంప్రెసివ్ ఆర్ టెన్సైల్. సో అంటే ఆ ట్రస్ మెంబర్స్లో మీకు కేవలం కంప్రెషన్ను లేదంటే టెన్షన్ మాత్రమే ఉంటుంది, అంతేగాని బెండింగ్ మూమెంట్స్కి ఛాన్స్ ఉండదు అన్నమాట. అయితే ముందుగా మనం ఏం చేస్తామంటే కొంత ప్రాక్టికల్ ఇన్ఫర్మేషన్ చూద్దాం ట్రస్సెస్ సంబంధించి. అంటే ట్రస్సెస్ అనేవి మీరు ప్రాక్టికల్గా రియల్ టైమ్ అసలు ఎక్కడ యూస్ చేస్తారు ఏంటి అనేది ఈ వివరాలు చూద్దాం ముందుగా. సో దానికి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ మీరు తీసుకుంటే, సో మీకు ఇంటర్నెట్లో కొన్ని ఎగ్జాంపుల్స్ దొరుకుతాయి. అలాగే మీరు బయట ప్రాక్టికల్గా చూసినప్పుడు కూడా ఇట్లా యాడ్ బోర్డ్స్ యాడ్ హోర్డింగ్స్కి సంబంధించి కింద ఉన్న సపోర్టింగ్ స్ట్రక్చర్లో మీకు కనిపించే ఈ ఇంక్లైన్డ్ మెంబర్స్ ఇవన్నీ ఏంటంటే కేవలం ట్రస్ ఎలిమెంట్స్ అన్నమాట. సో అలాగే మీరు హైవేస్లో చూసినప్పుడు టోల్ గేట్స్ దగ్గరలో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఆర్ అట్లాగే కొన్ని పర్టికులర్ యాడ్ బోర్డ్స్ అవి మీరు గమనిస్తారు. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ట్రస్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఇది మీకు యాడ్ బోర్డ్కి బ్యాక్ సైడ్ ఉంటుంది. అలాగే మీరు కింద గమనిస్తే స్టీల్ స్ట్రక్చర్ స్టీల్ కాలమ్ కనిపిస్తుంది. సో ఇది కూడా మేడ్ ఆఫ్ బాక్సెస్, అలాగే కొన్ని ట్రస్ ఎలిమెంట్స్ ఉంటాయన్నమాట. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే, సో ఇది హైదరాబాద్కి సంబంధించి ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ సికింద్రాబాద్ స్టేషన్ దగ్గరలో ఉన్న మెట్రో పిల్లర్స్ వాటిపైన మీకు అరేంజ్ చేసినటువంటి స్టీల్ స్ట్రక్చర్ సూపర్ స్ట్రక్చర్. సో ఇవి కూడా మీరు గమనిస్తే ఇవన్నీ కూడా ట్రస్ ఎలిమెంట్సే. సో క్రాస్ ఎలిమెంట్స్, అట్లాగే వర్టికల్ ఎలిమెంట్స్, అట్లాగే బాటమ్ ఎలిమెంట్స్, ఈ ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి ప్లేట్స్ ఏంటంటే ఇవి కనెక్షన్స్ అన్నమాట. సో అంటే ట్రస్ ఎలిమెంట్స్ 1x1 2x2 3 ఇంకా ఎక్కువ ఎలిమెంట్స్ మీరు బోల్ట్స్ కానీ వెల్డింగ్ కానీ రివెట్స్తో కనెక్ట్ చేయడానికి యూస్ చేసేటటువంటి గసెట్ ప్లేట్స్ ఇవి. సో కనెక్షన్స్ ఇవి మీకు ఫ్యూచర్ వీడియోస్లో మీకు వస్తుంది డీటెయిల్డ్గా. ఓకే, నెక్స్ట్. సో ఈ ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే ఇది ఐమాక్స్కి సంబంధించినటువంటి ఇంటీరియర్ స్ట్రక్చర్. సో ప్రసాద్ ఐమాక్స్ మీరు ఎప్పుడైనా ఈ మల్టీప్లెక్స్కి ఎంటర్ అయినప్పుడు మీరు జనరల్గా ఏంటంటే అవుట్ సైడ్ ఎలివేషన్ మాత్రమే గమనిస్తారు, బట్ ఇన్సైడ్ సపోర్టింగ్ స్ట్రక్చర్ ఏదైతే కనిపిస్తుందో ఇవి ట్రస్ ఎలిమెంట్స్. సో ఇలా క్రాస్ మెంబర్స్ కనిపిస్తున్నాయి, ఇవి ట్రస్ ఎలిమెంట్స్. అట్లాగే ఇవి పైప్ ట్యూబ్ సెక్షన్స్ అన్నమాట. సో ట్యూబ్ సెక్షన్స్ ఎట్లా ఉంటాయి, పైప్స్ ఎట్లా ఉంటాయి అనేది మీకు స్టాడ్లో ఇంకొంచెం వివరంగా చూపిస్తాను క్రాస్ సెక్షన్స్ చెప్పినప్పుడు, రైట్. అలాగే ఇది ఒక టిపికల్ ఇండస్ట్రియల్ స్ట్రక్చర్. సో ఇందులో మీరు గమనిస్తే ఇక్కడ వర్టికల్ కాలమ్స్ అనే స్టీల్ కాలమ్స్ ఉంటాయి, అండ్ ఇవి కనెక్టింగ్ బీమ్స్ అన్నమాట. ఈ లెంత్ని రెడ్యూస్ చేయడం కోసం యూజ్ చేసిన బీమ్స్. అలాగే సూపర్ స్ట్రక్చర్లో మీరు గమనిస్తే ఇదంతా ట్రస్ స్ట్రక్చర్. సో ట్రస్ పార్టే కనిపిస్తుంటుంది, రైట్. ఇంకొంచెం దగ్గరగా మీరు చూస్తే గమనిస్తే మీకు తెలుస్తూ ఉంటుంది. సో పర్లిన్స్, అట్లాగే రాఫ్టర్స్ అన్నీ కనిపిస్తుంటాయి. సో ఇవి కాకుండా మీరు ఇక్కడ ఫోకస్ చేయాల్సిన విషయాలు ఏంటంటే ఈ క్రాస్ మెంబర్స్ ఏవైతే ఉన్నాయో, వర్టికల్ మెంబర్స్, క్రాస్ మెంబర్స్, ఇవన్నీ ట్రస్ ఎలిమెంట్స్ అన్నమాట. సో ఇక్కడ మీరు ఇంకొంచెం వివరంగా చూడొచ్చు లైక్ దిస్, రైట్. అట్లాగే ఇది హెవీ, ఇది కూడా ఒక చిన్న టైప్ ఆఫ్ ఇండస్ట్రియల్ స్ట్రక్చరే. సో ఇక్కడ మీరు గమనిస్తే ఇది సెంటర్ పొజిషన్, ఈ సెంట్రల్ పార్ట్. ఇక్కడ నుంచి మీకు లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ సేమ్ స్ట్రక్చర్ ఈవెన్గా ఉంటుంది. సో ఇవి కూడా ట్రస్ ఎలిమెంట్స్ అన్నమాట. ఓకే, రైట్. సో ట్రస్ అన్నప్పుడు ఏంటంటే మీకు అక్కడ మీరు డిజైన్ ఆఫ్ స్టీల్ స్ట్రక్చర్స్లో చదువుకున్నట్టుగా యాంగిల్ సెక్షన్స్, ఛానల్ సెక్షన్స్, ఐ సెక్షన్స్, బట్ ప్రాక్టికల్గా ఎక్కువ యూస్ చేసే సెక్షన్స్ ఏంటంటే ట్యూబులర్ సెక్షన్స్. సో పైప్స్ ఆర్ ట్యూబ్ సెక్షన్స్ అన్నమాట, రైట్. అలాగే మీరు మెట్రో ప్రాజెక్ట్స్లో మీరు గమనిస్తే ట్రస్సెస్ పార్ట్ మెట్రో ప్రాజెక్ట్స్లో ఎక్కువగా ఎక్కడెక్కడ యూజ్ అవుతుందంటే ఇక్కడ మీరు చూస్తున్నటువంటి మెయిన్ ఇది, దీనిపైన ట్రాక్ ఉంటుంది, ట్రాక్ కింద ఇది బాక్స్ గడ్డర్స్ అంటారు. ఇవన్నీ ప్రీకాస్ట్ ఫ్యాక్టరీస్లో తయారు చేసి తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడతారు. అయితే వీటి నుంచి బయటకి క్యాంటిలివర్ పోర్షన్స్ కూడా వస్తాయి. క్యాంటిలివర్ పోర్షన్ ఎక్కడ వస్తుందంటే మెట్రో రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు మీరు ప్లాట్ఫాము, అలాగే ప్లాట్ఫామ్ దగ్గర చైర్స్ మీరు కూర్చోవడానికి, అదంతా ఈ క్యాంటిలివర్ పైనే వస్తుందన్నమాట ప్లాట్ఫామ్. అది కన్స్ట్రక్ట్ చేయాలంటే కింద మీకు సపోర్టింగ్ స్ట్రక్చర్ కావాలి. ఆ సపోర్టింగ్ స్ట్రక్చర్ కూడా ఇట్స్ అ సార్ట్ ఆఫ్ 2D ఆర్ 3D
ట్రస్ ఎలిమెంట్స్ అన్నమాట ఇవన్నీ. ఓకే రైట్, ఇది ఎగ్జాంపుల్ వచ్చేసి మీకు టోల్ గేట్స్. సో టోల్ గేట్స్లో మీరు జనరల్గా ఇది గమనించరు, మీరు టోల్ గేట్ రీచ్ అవుతున్నప్పుడు దూరం నుంచి చూసినప్పుడు కనిపిస్తుంది. సో దగ్గరికి వచ్చినప్పుడు టోల్ బూత్స్ ఉంటాయి, టోల్ బూత్ కింద మీ వెహికల్ టోల్ కలెక్షన్ ఎక్సెట్రా అవన్నీ జరుగుతుంటాయి. బట్ ఈ టాప్ రూఫ్ లెవెల్లో ఉన్న స్ట్రక్చర్ పార్ట్ మొత్తం కూడా మీరు గమనిస్తే ఇది కూడా ట్రస్ స్ట్రక్చర్ అన్నమాట. ఓకే రైట్, అండ్ ఇది కూడా ఒక వన్ ఎగ్జాంపుల్ మీకు, అంటే మనకి టోల్ గేట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు రూఫ్లో ట్రస్సెస్ ఎలా కనిపిస్తాయి అనేది మీకు ఒక ఎగ్జాంపుల్, ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. అలాగే మీరు వాట్ ఈస్ దిస్ బ్యారిగేటింగ్, అట్లాగే ఫెన్సింగ్ లాంటివి తీసుకున్నప్పుడు అల్యూమినియం షీట్స్ ఇవి, అండ్ బ్యాక్ అండ్ బ్యాక్ సైడ్ మీకు సపోర్ట్ వచ్చేసి మళ్ళీ ట్రస్ ఎలిమెంట్స్, ఈ ట్రయాంగిల్ ఫ్యాషన్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్ని ట్రస్ ఎలిమెంట్స్ కింద ఉంటాయి. అట్లాగే కనెక్టింగ్ రాడ్, ఇది కూడా ఒక సపోర్టింగ్ రాడ్ రైట్. ఇవన్నీ పైప్స్, మీరు గమనిస్తే సివిల్ ఇంజనీరింగ్ టెర్మినాలజీలో ఇది ఒక ట్రస్, బట్ కాకపోతే దాని సెక్షన్ వచ్చేసి మీకు పైప్స్ ఆర్ ట్యూబ్స్లో ఉంటుంది అన్నమాట రైట్. ఇది కూడా వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ ఇండస్ట్రియల్ షెడ్స్. సో దీంట్లో కూడా మీకు ట్రస్ ఎలిమెంట్స్ కనిపిస్తాయి. ఓకే రైట్, సో ఇండస్ట్రియల్ షెడ్స్ అంటే కామన్ మ్యాన్కి అర్థమయ్యే భాషలో మాట్లాడాలి అంటే మీరు హైవేస్లో కానీ లేదంటే ఎక్కడైనా కొన్ని కంట్రీ సైడ్ అంటే విలేజెస్ సైడ్ మీరు గమనించినప్పుడు కొన్ని ఫ్యాక్టరీస్ కావచ్చు, లేదంటే వెహికల్స్కి సంబంధించిన ప్రొడక్షన్ మేకింగ్ ఇలాంటి ప్లాంట్స్ కావచ్చు, వీటికి సంబంధించి ఎక్కువగా మీకు ట్రస్ ఎలిమెంట్సే చూస్తారు, స్టీల్ స్ట్రక్చర్స్ ఉంటాయన్నమాట రైట్. నేను క్లోజ్ చేస్తున్నాను. నెక్స్ట్ మనం, సో నేను ఇప్పటివరకు ఎక్స్ప్లెయిన్ చేసింది ఈ పాయింట్ మీకు. ఓకే రైట్, నెక్స్ట్ వచ్చేసి మనం చూడవలసిన ఇంపార్టెంట్ పాయింట్, హౌ టు డ్రా మోడల్ అండ్ క్రాస్ సెక్షన్స్ అసైన్మెంట్ ఇన్ స్టాట్ ప్రో. సో అసలు స్టాట్ ప్రోలో మీరు ఇలాంటి మోడల్స్ ఎలా టేకప్ చేస్తారు, ఎలా డ్రా చేస్తారు, ఎలా మోడల్ చేస్తారు, వాటికి సెక్షన్స్ ఎట్లా ఇస్తారు, అదేవిధంగా సెక్షన్స్తో పాటు మీరు కొన్ని లోడ్స్ కూడా అసైన్ చేస్తారు, చేస్తే ఆ ఇచ్చిన లోడ్స్కి మీరు రిజల్ట్స్ ఎలా వస్తాయి, ఎలా చెక్ చేసుకోవాలి అనేది ఇప్పుడు మనం స్టాట్ ప్రోలో చూసే పాయింట్స్ అన్నమాట. ముందుగా నేను మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూపిస్తాను, ఇది ఒక సింపుల్ వే ఆఫ్ టేకింగ్ ఎ ట్రస్ ఎగ్జాంపుల్. సో ఇంజనీరింగ్ మెకానిక్స్లో మీరు ఫస్ట్ ఇయర్లో కానీ ఇంజనీరింగ్ మెకానిక్స్ సబ్జెక్ట్ డీల్ చేసినప్పుడు ఇలాంటి ఎగ్జాంపుల్స్ మీరు చూస్తారు బేసిక్గా. సో ఈ ఎగ్జాంపుల్స్ మీరు ఎలా డ్రా చేయాలి, లోడ్స్ ఎలా ఇవ్వాలి, ఫోర్సెస్ ఎలా చెక్ చేసుకోవాలి అనేది ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో నేను ఫస్ట్ స్టాట్ తీసుకుంటున్నాను. సో స్టాట్లో ఇప్పటివరకు మీరు చూసినటువంటి 2D బీమ్స్ కావచ్చు, 2D ఫ్రేమ్స్ కావచ్చు, ఇట్లా రకరకాల ఎగ్జాంపుల్స్ చూసాం మనం. అయితే ఈరోజు మీరు కొత్తగా స్టాట్లో ఒక చిన్న ట్రస్ ఎట్లా డీల్ చేయాలనేది చూద్దాం. సో న్యూ ప్రాజెక్ట్ తీసుకున్నాను నేను, ఇందులో ప్లేన్ కాకుండా ఈరోజు నేను మీకు ట్రస్ అనే ఆప్షన్ తీసుకుంటున్నాను. ఆల్రెడీ ట్రస్ అంటే ఏంటి, ఎందుకు తీసుకుంటాం అనేది ఒక న్యూ ఫైల్ మీరు ఓపెన్ చేస్తున్నప్పుడు నేను దీనికి సంబంధించి వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఒకవేళ మీకు ఇంకా వివరణ కావాలి అనుకుంటే ఒకసారి పాత వీడియోస్ చూసుకోండి. ఫైల్ నేమ్ ట్రస్ 1 సంథింగ్ ఏదో పెట్టాను, మీటర్ కిలోన్యూటన్, నెక్స్ట్ ఫినిష్ అనండి. సో గ్రిడ్ మీకు డిఫాల్ట్గా వస్తుంది, నేను యాక్చువల్గా గ్రిడ్ని యాస్టీస్గా యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇలా ఒక సింపుల్ ట్రయాంగిల్ తీసుకున్నాను, ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ నేను మీకు స్పాన్ అలాంటివి ఏం చెప్పట్లేదు, ఎందుకంటే ఈ ఎగ్జాంపుల్ మీరు గమనిస్తే ఇందులో నేను మీకు స్పాన్ ఏమి ఇవ్వలేదు ఇక్కడ. సో అందుకని స్పాన్తో సంబంధం లేదు, సింపుల్. ఇప్పుడు మనం ప్రాపర్టీకి వచ్చినప్పుడు ఇక్కడ డిఫైన్లో మీరు ఏం చేస్తారంటే, ఇంతకు ముందు రెగ్యులర్గా మీకు చెప్పినట్టుగా రెక్టాంగిల్ సెక్షన్ కాకుండా ఒకసారి మీరు కిందకు వస్తే ఇక్కడ ట్యాపర్డ్ ట్యూబ్ అని కనిపిస్తుంటుంది. సో ట్యాపర్డ్ ట్యూబ్లో రౌండ్ అని కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే D1, D2, TH ఈ 3 ఇన్పుట్ చేయడానికి ట్రై చేయండి. అంటే ఏంటంటే మీ ట్రస్లో వచ్చే ఆ ట్యూబ్ సెక్షన్ ఏదైతే ఉందో దానికి బయట ఉన్న సర్కిల్ డయామీటరు, లోపల ఉన్న సర్కిల్ డయామీటరు, ఈ రెండు సర్కిల్స్కి మధ్య ఉన్న థిక్నెస్, ఆ డిఫరెన్స్ ఎంటర్ చేయడానికి ట్రై చేయండి. ఒక 500 mm డెప్త్ టోటల్ ట్యూబ్ డయామీటర్, అలాగే 490 mm డెప్త్ లోపల ఉన్న సర్కిల్. ఓకే రైట్, అట్లా ఈ రెండింటికి మధ్య థిక్నెస్ వచ్చేసి మనం 10 mm తీసుకుంటున్నాం. సో అంటే 0.01 రైట్, ఇట్లా తీసుకున్నాం అన్నమాట. ఈ సర్కిల్ బయట ఉన్న సర్కిల్ డయామీటర్ 500 mm అనుకోండి, లోపల ఉన్న సర్కిల్
డయామీటర్ వచ్చేసి 490 mm అనుకోండి, వాటి మధ్య థిక్నెస్. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, ఇది సాలిడా హాలోనా అని. అంటే ఇది హాలో, ఖచ్చితంగా హాలో. సాలిడ్ అయితే మీకు ఒకే ఒక డయామీటర్ ఇన్పుట్ చేయాల్సి ఉంటుంది, బయటది ఒకటి ఇస్తే సరిపోతుంది. కానీ రెండు డయామీటర్స్ ఇన్పుట్ చేస్తున్నారంటే అర్థం ఏంటి, ఈ లోపలంతా ఎంటీ. సో అందుకనే హాలో అంటున్నాం. యాడ్ చేయండి క్లోజ్. ఇది సెలెక్ట్ చేసి అసైన్ టు వ్యూ, అసైన్ ఎస్ అన్నారు. నెక్స్ట్ సపోర్ట్స్ దగ్గరికి వచ్చినప్పుడు నేను ఈ నోట్ సెలెక్ట్ చేసుకొని క్రియేట్లో పిన్ సెక్షన్ ఇస్తున్నాను మీ ప్రాబ్లం ప్రకారం. ఈ నోట్ సెలెక్ట్ చేసుకొని క్రియేట్కి వచ్చినప్పుడు ఫిక్స్డ్ బట్కు వెళ్ళి FY తప్పితే మిగతా అన్నీ రిలీజ్ చేస్తున్నాం. ఇది ఎందుకనేది మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, రోలర్ ఎలా తీసుకోవాలో. సో ఏమైనా మీకు డౌట్ ఉంటే కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో, లేకపోతే పాత వీడియోస్ మీరు చూసుకోవచ్చు. అసైన్ ఇప్పుడు లోడ్స్కి వచ్చినప్పుడు లోడ్ కేస్ డీటెయిల్స్లో ఒక లోడ్ కేస్ తీసుకున్నాం. అలాగే ఇందులోకి వచ్చినప్పుడు నోడల్ లోడ్ దగ్గర వై డైరెక్షన్లో -15 kN అని తీసుకున్నాం. యాడ్ క్లోజ్. ఇది సెలెక్ట్ చేసి నోట్ కర్సర్తో ఈ నోట్ సెలెక్ట్ చేసుకొని అసైన్ టు సెలెక్టెడ్ నోట్స్ అసైన్ ఎస్ అనండి. రైట్, అనాలిసిస్ ఆప్షన్ పర్ఫామ్ అనాలిసిస్ యాడ్ చేసుకొని క్లోజ్. ఈ స్ట్రక్చర్ని రన్ చేయండి. స్ట్రక్చర్ రన్ చేసిన తర్వాత మీరు ఆ రెండు ఇంక్లైన్డ్ మెంబర్స్లో ఫోర్సెస్ వాల్యూస్ ఎంత అనేది చెక్ చేసుకోవాలి. అలా చెక్ చేసుకోవాలి అంటే పోస్ట్ ప్రాసెసింగ్ మోడ్కి వెళ్ళి డన్. ఓకే, బీమ్లో గ్రాఫ్స్కి రండి. సో గ్రాఫ్స్కి వచ్చిన తర్వాత మీరు ఈ మెంబర్ సెలెక్ట్ చేస్తే ఇక్కడ మీకు వాల్యూ 10.6 kN. అలాగే ఇది సెలెక్ట్ చేస్తే ఇది కూడా 10.6 kN చూపిస్తుంది. న్యూట్రల్ యాక్సెస్కి పైకి చూపిస్తే ఆ వాల్యూ మీకు ఖచ్చితంగా కంప్రెషన్ ఉంటుందన్నమాట. సో అంటే మీకు ఆన్సర్స్ ఇక్కడ మీరు గమనిస్తే ఫోర్స్ ఇన్ ఏబి ఫోర్స్ ఇన్ బీసీ వచ్చేసి 10.6 kN కనిపిస్తుంది. అయితే ఈ మెంబర్లో నేచర్ ఆఫ్ ఫోర్స్, నేచర్ ఆఫ్ ఫోర్స్ అంటే ఇక్కడ మీకు ముందుగా ఎక్స్ప్లెయిన్ చేసినట్టు అది కంప్రెసివా లేదంటే టెన్సైలా. సో ఎలాంటి నేచర్ ఆఫ్ ఫోర్స్ ఉందనేది మీకు తెలియాలి అంటే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నప్పుడు యాక్సిల్ ఫోర్సెస్ ఎలా చెక్ చేసుకోవాలో మీకు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో చెప్పడం జరిగింది. సో న్యూట్రల్ యాక్సిస్కి పైన ఉంటే కంప్రెషన్, కింద ఉంటే టెన్షన్. మీకు ఒకవేళ అనుమానం ఉంటే యాక్సిల్ ఫోర్స్ ఐకాన్ క్లిక్ చేయండి. సో రెడ్ కలర్లో కనిపిస్తే కంప్రెషన్, బ్లూ కలర్లో కనిపిస్తే టెన్షన్ అన్నమాట. రైట్, ఇది ఒక ఎగ్జాంపుల్ మీకు. నెక్స్ట్ నేను ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను, మళ్ళీ ట్రస్ అని తీసుకొని. సో ట్రస్ 2 అని చెప్పి తీసుకుంటున్నాను. నెక్స్ట్ అండ్ ఫినిష్. సో ఈ ఎగ్జాంపుల్లో మీరు గమనిస్తే, సో ఇంతకుముందు ఎగ్జాంపుల్తో పోలిస్తే ఇది కొంచెం పెద్ద ఎగ్జాంపుల్ అన్నమాట. సో పెద్ద ఎగ్జాంపుల్ కాబట్టి మీరు కొంచెం మోడల్ ప్రిపేర్ చేయడానికి కొంచెం టైం పడుతుందన్నమాట. రైట్, ఈ మోడల్లో మీరు ఏ అనేది ఆరిజిన్ అనుకుంటే ఇక్కడి నుంచి ప్రతి నోడ్ కోఆర్డినేట్స్ మీరు ఇన్పుట్ చేసుకొని వాటిని కనెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది మీకు ఎలా చేయాలి అనేది ఇంతకుముందు వీడియోస్లో జామెట్రీ మెథడ్లో చాలా ఎగ్జాంపుల్స్ చెప్పాను మీకు, అందులో ఇది కూడా ఒక ఎగ్జాంపుల్ కింద మీకు చెప్పడం జరిగింది. అయినా సరే నేను మోడలింగ్కి సంబంధించి నేను మీకు ఇన్పుట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ప్రతి స్పాన్ ఇక్కడ 30 m అని పెట్టుకున్నాం మనం. ఓకే, అలాగే వర్టికల్ హైట్ కూడా మీకు 30 m. అంటే ఇది 0 0 అయితే 30 0 60 0 90 0 120 0. ఇది 30 30 60 30 90 30 అవుతుంది. సింపుల్ సింపుల్ మ్యాథమెటిక్స్ అనమాట. రైట్, సో గ్రిడ్ క్లోజ్ చేసేసి జామెట్రీ సెక్షన్లో ఎంటర్ తీసుకున్నాం. ముందుగానే ఫ్రంట్ వ్యూ పెట్టుకుంటున్నాను. రైట్, సో 30 0 తర్వాత 60 0 90 0 120 0 తర్వాత 30 30 60 30 90 30. ఇట్లా మీరు నోట్ కోఆర్డినేట్స్ నోట్ పాయింట్స్ డెవలప్ చేశారు. షిఫ్ట్ 10 యూస్ చేసి నోట్ నెంబర్స్ హైలైట్ చేసుకున్నారు. సో 1 to 2 2 to 3 3 to 4 4 to 5 నెక్స్ట్ 1 to 6 సో ఇక్కడ బై మిస్టేక్ నేను ఇక్కడ ఎంటర్ చేశాను. సో ఇక్కడ మీరు 6 to 7 ఇవ్వండి,
సెవెన్ టు ఎయిట్ ఇవ్వండి, ఎయిట్ టు ఫైవ్, తర్వాత టూ టు సిక్స్, త్రీ టు సెవెన్, ఫోర్ టు ఎయిట్. సో వర్టికల్ హారిజాంటల్ మెంబర్స్ ఇచ్చారు. ఇంక్లైన్డ్ మెంబర్స్ వచ్చేసి మీకు మధ్యలో బీజీ అండ్ డీజీ ఉన్నాయి. ఓకే, అంటే సిక్స్ టు త్రీ, త్రీ టు ఎయిట్. ఇలా మీరు ఇచ్చిన నోట్ పాయింట్స్, నోట్ కోఆర్డినేట్స్ బేస్ చేసుకొని మోడల్ ప్రిపేర్ చేసుకున్నారు. నెక్స్ట్ ఇవన్నీ సెలెక్ట్ చేసేసి డిఫైన్లో ఇంతకు ముందు ఎగ్జాంపుల్లో చెప్పినట్టుగా ట్యాప్ ట్యూబ్లో రౌండ్లో, సో పాయింట్ ఫైవ్ అవుటర్, పాయింట్ ఫోర్ నైన్ ఇన్నర్, పాయింట్ జీరో వన్ వచ్చేసి దానికి థిక్నెస్ అన్నమాట. అసైన్ అండ్ క్లోజ్. రైట్, ఇది మీరు ఈ రౌండ్ సెక్షన్స్ పైప్ సెక్షన్స్ ఇచ్చారు కదా, కొంచెం రియలిస్టిక్గా ఉందా లేదో చూడడం కోసం త్రీ డీ రెండర్డ్ వ్యూ తీసుకోండి. సో త్రీ డీ రెండర్డ్ వ్యూ తీసుకుంటే ఇక్కడ మీకు పైప్ సెక్షన్స్ కనిపిస్తూ ఉంటాయి. సో జూమ్ ఆప్షన్ యూస్ చేసి జూమ్ చేసుకోవచ్చు, లేదంటే స్క్రాల్ కూడా మీరు చేసుకోవచ్చు. చేసుకుంటే మీకు పైప్ సెక్షన్స్ కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ. ఓకే, లైక్ దిస్. సపోర్ట్స్లో పిన్ సపోర్ట్, రోలర్ యాజ్ ఇట్ ఈస్, నో డిఫరెన్స్. ఇది సెలెక్ట్ చేసేసి మీరు పిన్ ఇది సెలెక్ట్ చేసి ఫిక్స్డ్ పార్ట్లో ఎఫ్వై తప్పితే మిగతావన్నీ రిలీజ్ చేస్తారు. రైట్, నెక్స్ట్ లోడ్స్కి వచ్చేసాం. సో లోడ్ కేస్ డీటెయిల్స్ యాడ్ అన్నారు, అగైన్ యాడ్ అండ్ క్లోజ్. లోడ్ కేస్ సెలెక్ట్ చేసి యాడ్, సో అగైన్ నోడల్ లోడ్స్. సో మీ ఎగ్జాంపుల్లో ఇక్కడ 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 15 ఇచ్చారు, మధ్యలో 50 ఇచ్చారు. 15 అట్లాగే 50 యాడ్ అండ్ క్లోజ్. సో 15 అనేది ఏంటంటే రెండు ఎడ్జెస్లో ఇస్తున్నారు. అసైన్ టు సెలెక్టెడ్ నోడ్స్ అసైన్, ఎస్. అలాగే 50 అనేది ఇక్కడ ఇవ్వండి యాజ్ పర్ యువర్ ఎగ్జాంపుల్. సో అనాలిసిస్ ఆప్షన్లో పర్ఫామ్ అనాలిసిస్ ఆప్షన్ యాడ్ చేసి మీరు ఎగ్జిక్యూట్ చేస్తే కంట్రోల్ ఎఫ్ఐ షార్ట్కట్ కూడా వాడుకోవచ్చు అని మీకు చెప్పాను. సో అల్టిమేట్గా మళ్ళీ ప్రాసెస్లో మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ఫోర్సెస్ ఎంత వాల్యూస్ వచ్చాయి, అవి కంప్రెసివా టెన్సైలా అనేది ఇంపార్టెంట్. సో బీమ్లో గ్రాఫ్స్కి వచ్చినప్పుడు, రైట్ ఇక్కడ ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్ ప్రకారం నేను ఇక్కడ ఏంటంటే అవుట్పుట్ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఏబీలో ఎంత వచ్చింది వాల్యూ, కంప్రెషనా టెన్షనా. అట్లానే ఏవై ఈవై అంటే ఈ ఏ దగ్గర వర్టికల్ రియాక్షన్ ఎంత, ఈ దగ్గర వర్టికల్ రియాక్షన్ ఎంత. సో వర్టికల్ రియాక్షన్ మీకు తెలియాలి అంటే నోడ్లో రియాక్షన్స్ దగ్గరికి రండి. సో కనిపిస్తుంది కదా, వై డైరెక్షన్లో 40 kN, ఇక్కడ వై డైరెక్షన్లో 40 kN. ఎక్స్లో ఎలాంటి రియాక్షన్స్ ఉండవు, ఎందుకంటే హారిజాంటల్ డైరెక్షన్లో మీరు లోడ్స్ ఏమి ఇవ్వలేదు. అండ్ పిన్ సపోర్ట్ అంటే మూమెంట్ ఉండదు, రోలర్ అంటే కూడా మూమెంట్ ఉండదు. సో బీమ్లో గ్రాఫ్స్ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఇది సెలెక్ట్ చేస్తే ఇక్కడ 56.6 kN, న్యూట్రల్ యాక్సిస్ పైన ఉంది కాబట్టి కంప్రెషన్, లేదంటే యాక్సియల్ ఫోర్స్ ఆన్ చేసి పెట్టుకోండి. సో ఏబి ఇది. నెక్స్ట్ ఏఎఫ్ ఎఫ్జి 40 kN టెన్షన్ వస్తుంది. సో ఏఎఫ్ అంటే ఇది, ఎఫ్జి అంటే ఇది సెకండ్ మెంబర్. సో ఇది మీరు సెలెక్ట్ చేస్తే 40 kN, న్యూట్రల్ యాక్సిస్ కింద ఉంది కదా, అండ్ దట్ మైనస్ 10 tensile. సో ఇక్కడ మీరు గ్రాఫిక్ కూడా కనిపిస్తుంటుంది. ఇలా మీరు వాట్ ఈస్ దట్ అవుట్పుట్ చెక్ చేసుకోవచ్చు. రైట్, సో ఇక్కడ ఒక చిన్న స్టేట్మెంట్ ఉంది. ఇక్కడ మీకు చెప్పిన ఈ ఫోర్సెస్ మెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి వాల్యూస్ ఉన్నాయి, మిగతా వాటికి వాల్యూస్ ఇవ్వలేదు. ఎందుకంటే ఇది ఒక సిమెట్రికల్ స్ట్రక్చర్, ఎందుకంటే అవుట్ ఆఫ్ 120 meters సెంటర్ నుంచి ఇటు 60 ఇటు 60 ఉంది కాబట్టి మీకు సిమెట్రికల్ స్ట్రక్చర్. రైట్, సో ట్రస్సెస్కి సంబంధించి మీకు సింపుల్ ఎగ్జాంపుల్, అలాగే కొంచెం టఫెస్ట్ ఎగ్జాంపుల్ ఎలా మోడల్ చేసుకోవాలి, అలాగే ప్రాపర్టీస్ ఎలా ఇవ్వాలి అనేది మీకు ఇందులో కొత్తగా ఈ వీడియోలో నేను మీకు చెప్పడం జరిగిందనమాట. సో రౌండ్ అనేది ఎందుకు పెడతాము అంటే మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను, ప్రాక్టికల్గా మీరు పైప్ సెక్షన్స్ వాట్ ఈస్ దిస్ మీరు యూస్ చేసే ఎగ్జాంపుల్స్ అన్నీ ఏంటంటే ప్రాక్టికల్గా
ఛానల్స్ యాంగిల్స్ ఐ సెక్షన్స్ కంటే ఎక్కువగా మీరు వాడేది ఏంటంటే ట్యూబ్ సెక్షన్స్, ట్యూబులర్ సెక్షన్స్. ఇది ఐమాక్స్ ఇంటీరియర్ ఇంటర్నల్ ఎలివేషన్కి సంబంధించినటువంటి పిక్. ఓకే, జనరల్గా హైదరాబాద్లో ఉండేవాళ్ళు ఎవరైనా ఐమాక్స్కి వెళ్ళినప్పుడు ఒకసారి సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానీ అండ్ అదర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో జస్ట్ ఒకసారి గమనించండి. సో ఇవన్నీ ట్రస్ ఎలిమెంట్స్, క్రాస్వే అండ్ మోర్ ఓవర్ ఇవన్నీ ట్యూబ్స్, పైప్ సెక్షన్స్ అన్నమాట. అలాగే మీ కాలేజెస్లో మీరు బైక్ స్టాండ్స్, అట్లాగే సైకిల్ స్టాండ్స్ అట్లాంటివి మీరు గమనిస్తే అక్కడ ఉండేవన్నీ కూడా మ్యాక్సిమం మీకు ఈ క్రాస్ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మేజర్గా ట్యూబ్ సెక్షన్స్. సో ట్యూబులర్ సెక్షన్సే కనిపిస్తాయి మీకు, రైట్? సో ఈ వీడియోకి సంబంధించి ఓవరాల్గా నేను మీకు ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇదండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి, చివరిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.